एंड वेलकम टू हेल्दी डे, वेलकम टू योगा। ఈ రోజు మనం వార్మప్స్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, వాటి ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎందుకు చేయాలి, సింపుల్ అండి. మనం చూడడానికి చేయడానికి అన్నీ ఈజీగానే ఉంటాయి, బట్ బద్ధకం వల్ల టైం లేదని మనం వార్మప్స్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. సో ఎందుకు చేయాలి అని చూస్తే, మనము డైరెక్ట్గా యోగా సాధనకి వెళ్ళిపోతే చాలామందికి ఇంజురీస్ అవుతాయి. మీరు ఎందుకు ఇంజురీస్ అవుతాయంటే, మన బోన్స్ అన్నీ లేచిన వెంటనే చాలా రిజిడ్గా స్టిఫ్గా పట్టేసి ఉంటాయి. సో వాటిని రిలీజ్ చేయడానికి మనం వార్మప్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వార్మప్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం చేతులతో స్టార్ట్ చేద్దాము. చేతులు ముందుకి స్ట్రెచ్ చేసి, ఫింగర్స్ ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్ చేసి, ఎగ్జేల్ చేస్తూ క్లోజ్ చేయండి. ఇన్హేల్ ఓపెన్, ఎక్సేల్ క్లోజ్. ఇది ఒక 5 సార్లు చేయండి. నెక్స్ట్ చేతులని మనం రొటేట్ చేద్దాం. యాంటీ క్లాక్ వైజ్ ఎల్బోస్, ఇన్హేల్ చేస్తూ మీరు ఫింగర్స్ని షోల్డర్స్ పై పెట్టి, ఎక్సేల్ చేస్తూ స్ట్రెచ్ చేయాలి. నెక్స్ట్ ప్రతి ఒక్క జాయింట్ని మనం 5 టైమ్స్ చేస్తే చాలు. నెక్స్ట్ మన షోల్డర్స్ని రొటేట్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ వెనకాలకి పుష్ చేసి, మన చెస్ట్ని ఎక్స్పాండ్ చేసి, ఎక్సేల్ చేస్తూ డ్రాప్ చేయాలి. వెరీ గుడ్, కంటిన్యూ చేయండి 5 టైమ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటే వైప్ చేసి స్టాప్ చేయొద్దు, రెండో వైప్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్ అండ్ రిలాక్స్. నెక్స్ట్ షోల్డర్స్ తర్వాత నెక్ స్ట్రెచ్ చేద్దాము. ఇన్హేల్ చేస్తూ పైకి చూడండి, ఎక్సేల్ చేస్తూ కిందికి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇది ఒక 5 టైమ్స్. ఇన్హేల్ సెంటర్, సెంటర్లో ఇన్హేల్ చేసి రైట్ సైడ్కి ఎక్సేల్ చేయాలి. మళ్ళీ ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ టు ద లెఫ్ట్. ఇన్హేల్ సెంటర్ అండ్ రిలాక్స్. నెక్స్ట్ ఇయర్ని మన రైట్ షోల్డర్ వైపు డ్రాప్ చేయాలి స్లోగా. ఎక్సేల్ చేస్తూ డ్రాప్ చేయాలి, ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చి, మళ్ళీ ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్కి డ్రాప్ చేయాలి. వెరీ గుడ్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రైట్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ అండ్ సెంటర్. లాస్ట్ నెక్ రొటేషన్, స్లోలీ ఎక్సేల్ చేస్తూ కిందికి వంచి, ఇన్హేల్ చేస్తూ పైకి రొటేట్ చేయాలి, మళ్ళీ ఎక్సేల్ చేస్తూ కిందికి. ఇలా ఒక 3 టైమ్స్ రైట్ సైడ్, 3 టైమ్స్ లెఫ్ట్ సైడ్. యాంటీ క్లాక్ వైజ్ అండ్ రిలాక్స్. నెక్స్ట్ మన వేస్ట్, చేతులు రెండు నీస్ పైన పెట్టి, ఇన్హేల్ చేస్తూ మీరు సుఖాసనంలో కూర్చోవచ్చు, ఇన్హేల్ చేస్తూ మీ లోవర్ బ్యాక్ నుంచి ఎంత అవ్వగలితే అంత స్ట్రెచ్ చేస్తూ కిందికి వెళ్ళండి. మళ్ళీ అదే విధంగా ఇన్హేల్ చేస్తూ పైకి రావాలి. ఇలా ఒక 5 టైమ్స్ చేయండి. నెక్స్ట్ సైడ్ స్ట్రెచ్, లెఫ్ట్ పామ్ని రైట్ నీ పైన పెట్టి, రైట్ హ్యాండ్ని కంప్లీట్గా పైకి స్ట్రెచ్ చేసి, లెఫ్ట్ సైడ్
ఎంత అవగలతే అంత బెండ్ చేయండి. మళ్ళీ ఇన్హేల్ సెంటర్, రైట్ పామ్ ఆన్ ద లెఫ్ట్ నీ, లెఫ్ట్ హ్యాండ్ కంప్లీట్గా స్ట్రెచ్ చేసి రైట్ సైడ్కి పుష్ చేయండి. వెరీ గుడ్. అండ్ ఇన్హేల్ సెంటర్. నెక్స్ట్ మనం రొటేషన్ చేద్దాము. సో రైట్ పామ్ని ఆపోజిట్ నీ పైన పెట్టి లెఫ్ట్ హ్యాండ్ని వెనకాల ప్లేస్ చేసి ఎంత అవ్వగలితే అంత వెనకాలకి ట్విస్ట్ చేయండి. మళ్ళీ ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ టు ద రైట్, ఇన్హేల్ సెంటర్. ఇలా ఒక 5 times చేయొచ్చు. నెక్స్ట్ లెగ్స్ని స్ట్రెచ్ చేసి మన హిప్ జాయింట్స్ని రిలీజ్ చేద్దాము. సో ఫుట్ని చేతిలో పట్టుకొని ఇలా నీట్గా ప్లేస్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ స్టార్ట్ స్వింగింగ్. చాలా మెల్లిగా స్వింగ్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యోగాలో ఫాస్ట్గా చేయడం చాలా తప్పు. ఎంత స్లోగా చేస్తే అంత నీట్గా మీకు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సో స్లోగా నీట్గా స్వింగ్ చేయాలి. ఇప్పుడు ఇలా ఈ ప్లేస్లో ఇలా స్టాప్ చేసి మీ చెస్ట్ క్లోజ్గా పుల్ చేసుకుంటూ ఈ ప్లేస్లో కొన్ని సెకండ్స్ హోల్డ్ చేయండి. మీ ఇన్నర్ థైకి మొత్తం చాలా నీట్ స్ట్రెచ్ వస్తుంది ఇలా చేస్తే. వెరీ గుడ్. అండ్ రిలీజ్. రైట్ కాల్తో అయిపోయాక లెఫ్ట్తో కూడా చేయాలి. ఎంత నెమ్మదిగా చేస్తే అంత మంచిది. నెక్స్ట్ ఈ పొజిషన్లో హోల్డ్ చేసి ఎంత పుల్ చేయగలితే అంత పుల్ చేసి పొజిషన్లో కొన్ని సెకండ్స్ హోల్డ్ చేయండి. అండ్ స్లోలీ రిలీజ్. నెక్స్ట్ మన నీస్. సో సింపుల్ లెగ్ని ఫోల్డ్ చేసి నీని మన చెస్ట్కి ఎంత క్లోజ్ అయితే అంత క్లోజ్ పుల్ చేసి రిలీజ్ చేయాలి. సో ఇన్హేల్ హోల్డ్, ఎక్సెల్ రిలీజ్. ఇన్హేల్ ఎక్సెల్ రిలీజ్, ఇన్హేల్ ఎక్సెల్ రిలీజ్. ఇలా ఒక 5 times చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మన యాంకిల్స్. సో పామ్స్ని హిప్ జాయింట్స్ పక్కన ప్లేస్ చేసి రొటేట్ చేయడం స్టార్ట్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు 2 ఒకటే సైడ్. యాంటీ క్లాక్ వైజ్ అండ్ రిలాక్స్. లాస్ట్ టోస్ని రిలాక్స్ చేద్దాం. సో సింపుల్ ఇన్హేల్ చేస్తూ క్రంచ్ చేసి ఎక్సేల్ చేస్తూ రిలీజ్. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్, రిలాక్స్. చూసారు కదండి స్టెప్ బై స్టెప్ వార్మప్స్ చేయడం ఎంత ఇంపార్టెంటో. సో ఈరోజు నుంచి మీరు కూడా మొదలు పెడితే చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. నేను వార్మప్స్ చేసేటప్పుడు ఇన్హేల్ ఎక్సేల్ అని చాలా ఫోకస్ చేశాను. యోగా అంటేనే శ్వాస తీసుకోవడం వదలడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రతి వార్మప్ చేసేటప్పుడు డీప్గా ఇన్హేల్ చేయడం, డీప్గా ఎక్సేల్ చేయడం అనేది చేయడం చాలా ముఖ్యం.